కృపాచార్యులు అశ్వత్థామతో చెప్తున్నాడు. ఎత్తైన మేనమావ కదా, చూడండి మేనమావ మేలు కోరుతాడంటారు. ఇక ద్రోణాచార్యులు అంటూ పోంగొడుతున్నాము, ఉండేటువంటి వాడు అశ్వత్థామ ఒక్కడే కదా. అశ్వత్థామ ఇంత కోపంలో ఉన్నాడే, ఇటువంటి తీవ్రమైనటువంటి అధర్మ యుద్ధం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడే, నిద్రపోయే వాళ్ళని చంపేస్తాం అంటున్నాడే, ఇంత బ్రతుకు బ్రతికి ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి మనం ఇటువంటి పని చేసినందువల్ల 10 మందిలో విలువ లేకుండా పోతుంది కదా అనేటువంటి బాధతో ఆయన ఎన్నో విధాలా చెప్తున్నాడు కృపాచార్యుడు. ఆయన ఏమంటున్నాడంటే, అల్లుక మనం బుధన్ కదరినే కదరినా తడు తాను నెరుంగడు. నాయన కోపంతో ఉండేటువంటి వాడు తను ఏం చేస్తున్నాడో అది మంచో చెడ్డో వాడికి తెలియదు, వడ్లచే తెలియడు, ఇతరులు చెప్తే వినడు, వాడు అనుకున్నదే చేయాలంటాడు. కానీ అది మంచి పని కాదు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా వినడు, వినడు తాను చేయాలనుకుంటాడు. కార్యతంత్రముల్ ధీమహితుల ధీమహితుడగువాని కైనను చెరులు చుట్టలు తగిలి చెప్పగ చొప్పడుగాక. చూడండి ఇది మహావిశేషం. తెలివి కలిగిన వాడు, మహాపండితుడు, అన్ని విషయాలు అర్థం చేసుకున్నటువంటి వాడైనా కూడా తెలివి తక్కువ వాడైతే వాడు కోపంలో ఉన్నాడు, ఈ పని చేస్తున్నాడు, నాయన ఇంటి కాదురా అట్టి కాదురా అని చెప్తారు. చెప్పినా వాడు వినడనుకోండి. తెలివి కలిగినటువంటి వాడు కూడా ఆవేశంలో ఉండేటప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలంటే బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఆ విషయాన్ని తెలియజెప్పాలి, ఆయన ఇది మంచి పని కాదు, ఇది జాగ్రత్తగా ఆలోచించుకో అని చెప్పి బంధువులు స్నేహితులు చుట్టాలు చెప్తారట ఆ పని. ఆ విషయాన్ని చెప్తే తక్కువ నిర్మల మగు నీతి తంత్రము తిరం వైచిత్తము నందు నిల్చుని అట్లా చెప్పినా కూడా ఈ ఆవేశంతో ఉండేవాడికి ఆ ధర్మం చెప్పినా కానీ అది మనసులో నిలవదట. నిలవక తననుకున్నదే చేయాలని చెప్పి అధర్మ మార్గానికి పోతాడు వాడు. మతినెప్పుడు తా ధర్మస్థితి నూహించుచును ఇతులు చెప్పెడి వెర ఉద్ధతి తగ్గి ఆచరించుచు జితేంద్రియత కలిగి నడవదెందు నడవచెందు శుభంబుల్. కాబట్టి ఎప్పుడు ధర్మ మార్గంలోనే సంచరిస్తూ ఇంకా కూడా ఏదైనా ధర్మకార్యం చేసేటప్పుడు ఇంకా పెద్దవాళ్ళ సహాయం తీసుకుని సలహా తీసుకుని ఇంకా కూడా దాన్ని ఇంకా శుభ్రంగా చేస్తే దానివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ఇటువంటి నీచమైనటువంటి పనుల వల్ల ఉండే పేరు పోవడం కాకపోతే ఇంకేమైనా ఉన్నదా అశ్వత్థామ అని చెప్పి అన్నాడు. అని తర్వాత దుష్పథం బుల జ్వరణీక తొలగు దివు తొలగ దివుతురాప్తజనములు. ఆప్తజనములు వినండి, ఆప్తజనములు అంటే స్నేహితులు, ఆప్తులైనటువంటి వాడు. వాళ్ళు ఒక వ్యక్తి చెడిపోతూ ఉంటే వాడిని చెడిపోనీయకుండా మంచి మార్గంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తారట స్నేహితులు. ఆప్తజనులు అంటే ఆప్తులైన వాళ్ళు. ఇప్పుడు అలా చేస్తున్నారా? ఏమయ్యా అంటే వాళ్ళని ఆప్తులు అంటారు. మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్లు వీళ్ళందరూ, నా స్నేహితులు. ఎవరు స్నేహితులు అంటే ఇక్కడ చెప్పాడు దానికి విషయం, ఎవడైతే చెడు మార్గంలో పోతూ ఉంటాడో వాడిని చెడు మార్గంలో పోనీయకుండా మంచి మార్గంలో నడిచేటట్టు నడిపించి వాడిని సాయశక్తులా మార్పు తీసుకొని వచ్చి నడిపిస్తారు వాళ్ళు స్నేహితులు, ఆప్తజనులు. వాడిని చెడ్డ ఉపదేశాలన్నీ చేసి వాడిని చెడ్డ మార్గంలో పోనిచ్చేటువంటి వాడు స్నేహితుడు ఎందుకు అవుతాడు? స్నేహితులు గారు వాళ్ళు శత్రువులు. స్నేహితుడు అంటే మంచి మార్గంలో పెట్టేటువంటి వాడు. అదే చెప్తున్నాడు, దుష్పథం బుల జ్వరణీక తొలగది గుతురాప్త జనములు తగవశ్యులైన వారలు అందు పుణ్యంబు తొలగని అతడు తొలగు తొలగనేరడు భాగ్యంబు తొలగువాడు. చూడండి ఒక వ్యక్తి చెడ్డ మార్గంలో పోయేటప్పుడు ఆప్తజనులుగా ఉండేటువంటి వాడు బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా నాయనాది చెడ్డ పని, నువ్వు చెయ్యొద్దు, నీ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది, నీవు సుఖంగా ఉండలేవు అని చెప్తారట. చెప్పి వాడిని మంచి మార్గంలోకి తీసుకువస్తారట. ఈ మంచి మార్గంలోకి వచ్చే వాడి సంగతి కూడా చెప్తున్నాడు. వాడి భాగ్యం, వాడు పూర్వజన్మ సంస్కారవంతుడుగా అయి ఉంటే వాడి మంచి మార్గంలోకి వస్తాడట. వాడికి వీళ్ళందరూ చెప్పినా కూడా వాడి కర్మ ఏమంటే పూర్వజన్మలో వాడు సర్వనాశనం అయిపోవాల్సినట్టు వాడు చేసుకొని ఎత్తి పెట్టుకోవచ్చు ఉన్నాడు అనుకో పుణ్యాన్ని. అటువంటి వాడు వీళ్ళు చెప్పినా కూడా వీళ్ళని శత్రువులుగా భావిస్తాడట.
వీళ్ళని శత్రువులుగా భావించి వాడు నాశనం అయిపోతాడు. కాబట్టి చెప్పినంత మాత్రానే మంచి మార్గంలోకి వచ్చే వాళ్ళు కూడా కొంతమందే ఉంటారు. వీళ్ళ మాట వినకుండా, వాడికై వాడికి తెలియకుండా, ఎవరు చెప్పినా వినకుండా ఇటువంటి మార్గాల్లో పోతే కడుగు చెడిపోతారు, అపకీర్తి మిగుల్చుకుంటారు ఆయన అని చెప్పాడు. చెప్పి మతిమంతులైన వారికి హితులకు వెలవారలెరిగింతురు, దుస్థితి కాకుండగా కార్యముక తీర్తియు తప్పులిడియు గడవ పలికియు. కాబట్టి ఎటువంటి వాడికైనా ఎదుటి వాడి మనసు బాధపడుతూ ఉన్నా సరే ధర్మాన్నే చెప్పి వాడికి ఒకరు కటువుగా ఉన్నా, వినేదానికి కొంచెం కష్టంగా ఉన్నా వాడిని బాగుపరచాలనేటువంటి ఉద్దేశంతో వాడికి గట్టిగా చెప్పి వాడిని ఆ మార్గం నుంచి తప్పిస్తారట పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, హితులైనటువంటి వాళ్ళు. అశ్వత్థామ, నేను చెప్పేటువంటి మాట నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ నేను చెప్పేది మంచి మాట నాయన అని చెప్పి అన్నాడు. అని తర్వాత నా పలుకు నట్టి ఆగ్రహ దీపితుడగూటుడికి మతికి తిన్న ధనము నీ బాపాదింపు అలమును కోపము క్రౌర్యము విడుపు గుణరత్ననిది. కాబట్టి ఆయన, నేను నీకు నీ మేలు కోరి చెప్తున్నాను, నీలో ఉండేటువంటి కోపాన్ని వీటన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ఆలోచించు, ప్రశాంతంగా రేపు ఉదయం యుద్ధం చేస్తాము, ఇప్పుడు కాదు అని చెప్పి అన్నాడు. అంటే అట్లయినన్ పశ్చాత్తాపంబురం పడవు, నేను చెప్పినట్టుగా నీ వింటే నువ్వు పశ్చాత్తాపడాల్సిన అవసరం రాదు. ఇప్పుడు రాత్రికి రాత్రి పోయి ఏదన్నా చేశావనుకో రేపు పొద్దుటి నుంచి ఇక నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఎందుకు చేశానా ఈ పని, ఎందుకు చేశానా అని చెప్పి ఈ పశ్చాత్తాపంతో సరిపోతుంది. అదే ఇప్పుడు నా మాట విన్నావనుకో ప్రశాంతంగా పడుకో, ఉదయాన్ని ఇద్దానికి పోతాం, గెలిస్తే గెలుస్తాం లేకపోతే చచ్చిపోతాం, అప్పుడే పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉండదు, గెలిచినా ధర్మయుద్ధంలో గెలిచాం కాబట్టి సంతోషంగా ఉన్నాము అని చెప్పి అన్నాడు. అంటే నుంచిన వారిని, వాహన విడిచిన వారిని, ఆయుధంబు విడిచిన వారిని, నిద్రించిన వారిని ఎందువల్ల పశ్చాత్తాపడతావు అని చెప్తున్నారండి. నిద్రపోయే వారిని చంపకూడదు. తర్వాత ఆయుధంబులు విడిచిన వారిని, చేతులు ఆయుధాలు లేకుండా వదిలిపెట్టేసిన వారిని చంపకూడదు. వాహన వైకల్యం పొందిన వారిని, వాహనం లేకుండా, వాహనం రథం కానీ గుర్రం కానీ ఏది లేకుండా వాడు వాహనాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిని సంహరించకూడదు. అందిన వారిని, శరణు దోచిన వారిని, కాళ్ళు పట్టుకుంటాడనుకో చెయ్యాలను చంపబాకని అటువంటి వాడిని చంపకూడదు. తల వీడిన వారిని, తల జుట్టు ముడిపోయి ఉంటుందనుకో అటువంటి వాడిని చంపకూడదు. అంటే వాడు జుట్టు ముడి అంతా వేసుకుని బాగా గట్టిగా కవచం కవచం వేసుకుని యుద్ధం చేస్తుంటాడు. అటువంటి సమయంలో వస్త్రం జారిపోవడమో కవచం ఊడిపోవడమో లేకపోతే తల జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. అటువంటి అప్పుడు చంపకూడదు. వధించుట ధర్మము కాదు ఈ సమయం పురే, సమస్త సైన్యములు పాండవ పాంచాలను నిద్రపోగుదురు. కాబట్టి ఈ సమయంలో యుద్ధానికి పోదామంటావు ఆయన, వాళ్ళందరూ అలిసి నిద్రపోతూ ఉంటారు, అలిసి నిద్రపోయేటప్పుడు చంపకూడదు అశ్వత్థామ అన్నాడు. నిదుర సాగునట్టిది కాదే వీనుంగులం బోరేపడి ఉన్న వారి పొడిచి పాపంపు కట్టుకొన నరకంపు పడుటమేలే. మరణించిన వాడు నిద్రపోయేవాడు ఒకటే. ఆ విధంగా వాళ్ళు వీనుగుల మాదిరి పడి నిద్రపోతూ ఉంటే, ఏమి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే అటువంటి వాళ్ళను పొడిచి సంహరించి నరకాన్ని సంపాదించుకోవడమే కానీ ఏమన్నా లాభం ఉందా అని చెప్పి అన్నాడు. మహాస్త్రవిధులకు రజిక ముఖ్యులయందు మేటి అనంబరికి ఇంతకు ముందే మిటల్ కల్మషం పుల్లేని ఎట్టి వానికి. మహారధికుల్లో మేటి అనేటువంటి పేరున్నది నీకు, గొప్పవాడు అశ్వత్థామ అని అందరంటున్నారు. ఇంతకు ముందు నువ్వు ఎటువంటి పాపము చేసినటువంటి వాడివి కాదు, ఎటువంటి అధర్మాన్ని కూడా ఆచరించినటువంటి వాడివి కాదు. అటువంటి వాడివి ఈరోజు ఈ పని చేసి అధర్మాన్ని మూట కట్టుకుంటావా, పాపాన్ని మూట కట్టుకుంటావా అని చెప్పి అన్నాడు. మడుగు చీరయందు మసిదాకినట్లయ్యడు, చల్లనైనటువంటి పట్టు వస్త్రం మీద మసిబడితే, మరకబడితే ఎంత ఇదిగా ఉంటుందో అట్లా చల్లనైనటువంటి పట్టు వస్త్రంతో సమానమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నీకు ఈ నిద్రపోయే వాళ్ళను సంహరించడం అనేటువంటిది చేస్తే మాసిపోని మచ్చగా ఏర్పడుతుందిరా ఆయన నీ జీవితంలో అని చెప్పి అన్నాడు. నీవు సూర్యోదయ సమయమున ప్రకాశ ప్రకారమైన పరాక్రమమున ఉపక్రమింపు మనవుడు అశ్వత్థ కృపాచార్యుని గిట్లని. కాబట్టి కాసేపు ఓపిక పట్టు, ఇంకా కొన్ని గంటల్లో తెల్లవారిపోతుంది, అప్పుడు యుద్ధానికి పోదామని చెప్పి అన్నాడు. అంటే అశ్వత్థ అంటున్నాడు, నీ చెప్పినది ఎల్ల నిజము. అవును మావ, నువ్వు చెప్పిందంతా నిజమే,
నువ్వు చెప్పినంత ధర్మమే. నువ్వు నా మేనమావు, నాకు నన్ను మంచి మార్గంలో నడిపించాలి కాబట్టి, నువ్వు ధర్మం చెప్పాలి కాబట్టి, నీ బాధ్యత కాబట్టి చెప్పావు. అదంతా మంచిదే, కానీ నీకే నువ్వు చెప్పేద ఏర్పడ వినుమయ్యా. నేను కూడా నీకు కొన్ని విషయాలు చెప్తాను విను మామా. ఏమంటే ఎల్ల నువ్వులంగను గొనుచుండ మజ్జనకుని సన్యస్త శత్రునినట్లు పంచాల రాజసుతుడు దుష్టజ్జమృడది పాతకం వని కొంకక తల పట్టుకుని వధించే. ఆయుధాలను రథంలో వదిలిపెట్టేసి అస్త్ర సన్యాసం చేసి ప్రాణాయామం చేసి కూర్చో ఉండేటువంటి నా తండ్రిని శిరస్సు ఖండించాడే దుష్టజ్జమృడు, అది ధర్మం, అది పాపం కాదా? తర్వాత భీష్మునా శిఖండి పేర కృత్రిమ సమరమున అర్జునుడు సమయ చూచే. భీష్ముణ్ణి యుద్ధరంగంలో ఆ శిఖండిని తీసుకొచ్చి అడ్డం పెట్టి ఆ శిఖండి చేసేటువంటి బాణాలు కాకుండా అర్జునుడు చాటుగా ఉండి బాణ ప్రయోగం చేసి ఆ భీష్ముణ్ణి పడగొట్టారే, అది ధర్మయుద్ధమా? అది న్యాయమేనా? రథము అరథముర్విగృంగినప్పుడు డప్పిన డప్పిన డిగ్గి ఎత్తుచునుండ కర్ణునేశ నరుడు. రథం భూమిలో పొంగిపోయి ఉన్నప్పుడు ఆ రథచక్రాన్ని ఎత్తుకునేటువంటి కర్ణుణ్ణి సంహరించాలి, అది ధర్మ ధర్మయుద్ధమా? చేయి నరుడు దునుమ ప్రాయోపవేశ ప్రవృత్తమై ప్రశాంత చిత్తుడైన పుణ్య పురుషుడు అట్టి భూరిశ్రవుని కృష్ణునను చూడట్లు సంపిన అగ్రహమున. భూరిశ్రవుడు కత్తితో సాత్యకిని నరకబోతూ ఉంటే అర్జునుడు తన బాణంతో ఆ యొక్క భూరిశ్రవుడి చేయి ఖండించాడు. ఖండించిన తర్వాత చెయ్యి పోగొట్టుకున్నటువంటి భూరిశ్రవుడు ఇక యుద్ధం చేయకుండా ప్రాయోపవేశం చేసినటువంటి వాడి ప్రశాంతంగా కూర్చుని ప్రాణాలు వదలని ప్రయత్నించి చేస్తుండేటప్పుడు దుర్మార్గుడైనటువంటి ఆ సాత్యకి కత్తితో ఆయన శిరస్సును ఖండించాడు, అది కూడా ధర్మమేనా మామ అని చెప్పి అన్నాడు. పలువురుగుడి కౌరవను పాదకునొక్కడ చుట్టుముట్టి విచ్చలవిడి పాప కర్మమను శంకయపించుకయే నిలేక గురుల కథ నొక్కు చేయక మరుచ్చుతుని పురికొల్పేరిన్ని భంగుల మున్వారిగా అదే చెడగొచ్చిని సంగర ధర్మసేతు. ఇక దుర్యోధనుణ్ణి చంపడం ధర్మమేనా? దుర్యోధనుణ్ణి ఆ విధంగా యుద్ధరంగంలో ఆ భీముణ్ణి పురికొల్పి తొడల మీద కొట్టమని చెప్పి సైగ చేసి ఆ దుర్యోధనుడి యొక్క ఊరు భంగం చేసి రణరంగంలో పడగొట్టారు, ఇది కూడా ధర్మయుద్ధమేనా? నాకు మాత్రమే ధర్మాలు చెప్తున్నావు కదా మామా, వాళ్ళు చేసిందంతా ధర్మమేనా? కాబట్టి వాళ్ళు నేర్పిన విద్యే కదా ఇప్పుడు మనం చేయబోతున్నాము. మనమేమన్నా ముందుగా అధర్మయుద్ధం చేశామా? చేయలేదు. వీళ్ళు అన్ని అధర్మాలు చేశారు కాబట్టి ఒక్క అధర్మం చేస్తే తప్పే ఉండదు మామా అని చెప్పన్నాడు. అని వారి నెట్లు నిందింపవు మమ్ము నెట్లు వారించదు వాలింపు. వాళ్ళని ఎందుకు నిందించడం లేదు? నువ్వు నన్ను మాత్రమే నిందిస్తున్నావే, వాళ్ళని ఎందుకు నిందించలేదు? తొడలు పెరిగి నేల బడి ఉండి నన్ను గని మానవేంద్రుడట్లు తీర వృత్తి నాడే కొన్ని మాటలవి అంతరంగంపునందు చిక్కికినుక ఎలత చేసే. దీనస్థితిలో ఉండేటువంటి దుర్యోధనుడు కళ్ళనీళ్లు పెట్టుకొని నాతో కొన్ని మాటలు చెప్పాడే, అప్పుడు మీరు కూడా విన్నారు కదా, ఆ మాటలు నా యొక్క కడుపులో దుఃఖాన్ని శోకాన్ని ఎక్కువ చేస్తున్నాయి, నా మనసును కదిలించేస్తున్నాయి ఆ మాటలు అని చెప్పి అన్నాడు. వాని వెలార్పవలయు మధ్యనక హరణ సంతుష్టుండగు దుష్టజమునుండులోనైన ఆ పాపాత్మల పాపము తెరవున రూపమాపెద దీనం చేసి కీట జన్మంబు పాటిల్లను మేలా. నేను మాత్రం వదిలిపెట్టను, నా తండ్రిని సంహరించినటువంటి ఆ దుష్టజమునుని చంపాల్సిందే. రాజరాజుకు ఇంత బాధను కలిగించినటువంటి ఆ పాంచాలందరినీ కూడా ఆ పాండవులందరినీ నాశనం చేయాల్సిందే. ఇది పాపం అయితే కానీ నేను చేసింది అధర్మం అయితే కానీ మీరేం చెప్పారు నరకం వస్తుందని చెప్పారు, నరకం కాదు మహానీచమైనటువంటి పురుగు జన్మ ఎత్తినా సరే కీటకం జన్మ ఎత్తినా సరే అనుభవిస్తాను కానీ వాళ్ళను మాత్రం ప్రాణాలతో ఉండనివ్వనని చెప్పి అన్నాడు. అశ్వత్థామ అన్నటువంటి వాడై
చేసి కీట జన్మం వాటిలను మేరగాని ఈ కళంక మారణేర నన్ను వారింపనే పరివశం మగురని దిగ్గర లేచి నన్ను ఎవరు వారించలేరు, నేను మాత్రం వాళ్ళని చంపంది, నేను రాను తిరిగి రాను. ఆ యుద్ధరంగంలో అవమానం అనేక అధర్మ యుద్ధాలు చేసినటువంటి యొక్క వీళ్ళను ధర్మయుద్ధంలో జయించాలనేటువంటి ధర్మమేం లేదు. ధర్మమో అధర్మమో పాపమో పుణ్యమో స్వర్గం వస్తుందో నరకం వస్తుందో అక్కడ కీటక జన్మ వచ్చినా ఇబ్బంది లేదు, ఈరోజు రాత్రి మాత్రం వాళ్ళందరినీ సర్వనాశనం చేయాల్సిందేనని చెప్పి కోపం వచ్చి ఆ అశ్వత్థామ నేరుగా దిగ్గర లేచాడు. అక్కడి నుంచి లేచినటువంటి వాడి గురుసుదుండు రథం మేకి రంగరంగునే గౌతముందును కృతవర్ముందును దగ్గర లేచినటువంటి వాడి రథం మీద ఎక్కేశాడు. మీరు కూడా వస్తే రాండి, రాకపోతే ఇప్పటి నేను మాత్రం పోయి వాళ్ళని చంపేస్తానని చెప్పాడు. అప్పుడు వెంటనే కృతవర్మ కృపాచార్యులు వీళ్ళిద్దరు కూడా లేచి ఏ గణేశ్చయమున నిటయేకు దించితిమి అనగ నీవు మేము అధిపు పనికి నిట్టి మమ్ము వేరు పెట్టి ఎక్కడి కార్యమాచరించు వాడవకుటదగుని. అప్పుడు కృతవర్మ ఏం చెప్పాడు, కృతవర్మ గౌతముడు ఇద్దరు చెప్తున్నారు. గౌతముడు అంటే ఆ కృపాచార్యులు అనమాట. తర్వాత నాయన మనం ముగ్గురం కూడా ఏక నిశ్చయంతో ఇక్కడికి వచ్చాం, ఒక పని చెయ్యాలని అందరం అనుకొని వచ్చాం. ఇప్పుడు ఈ పని వద్దు అని కొందరం అనుకుంటున్నా చెయ్యాలని నువ్వు అంటున్నావు. నువ్వు అనేటప్పుడు అందరం ఒక కార్యాన్ని అందరం అనుకొని చేస్తే బాగుంటుంది కదా, నువ్వు ఒక్కడి సంహరించడం ఏమిటి, మేము కూడా వస్తాము అందరం కలిసే చేద్దాం, ఆ పని పాపం పుణ్యమో ఏమన్నా కానీ అని చెప్పి అన్నప్పుడు అతడిట్టులను అమ్మహితాత్ములకే నవశ్యముని గృపతాత్మజుంబతవి చంపెద దుర్గతి పోపు చావుగా ఘనభుజ శక్తి శౌర్యము అకింపిత ధైర్యము వెలుంగ మీరును తెలివొంది కూడికున రూఢిని నెక్కుడు మెల్ల భంగులన్ రూఢికి నెక్కుద మెల్ల భంగులన్. కాబట్టి నా నిర్ణయం నేను చెప్తున్నాను అశ్వత్థామ చెప్పాడు, నేను ఈరోజు రాత్రి దుష్టజమునుని పుణ్యలోకాలకు పోవడానికి వీలు పడనటువంటి చావు పొందిస్తాను. ఎలాగయ్యా అంటే యుద్ధరంగంలో కత్తితో తర్వాత బాణాలతో సంహరిస్తే పుణ్యలోకాలకు పోతాను, అటువంటి పుణ్యలోకాలకు ఏ ఆయుధంతో చంపకుండా పశువును చంపినట్టుగా సంహరించేస్తాను ఆ యొక్క ఆ దుష్టజమునుని పుణ్యలోకాలకు పోనివ్వను నేను. అటువంటి చావు అంటే ఆ ఊరేసుకొని తెచ్చిన విషం తాగితే మరణించినటువంటి వాళ్ళకి పుణ్యలోకాలు రావని శాస్త్రం. అట్లా అటువంటి మరణాన్ని పొందిస్తానే కానీ మామూలుగా పుణ్య స్వర్గలోకానికి పుణ్యలోకాలకు పోయేటువంటి చావు రాకూడదు ఆ దుష్టజముడికి, అలా సంహరిస్తాను. తరువాత బొండు తలపులుడికి రండని పోవన రజి కబరులు కడిగి రథములేకి మనసిత నిరి వారు ముగ్గురు అగ్నిత్రయంబు పోలి ఒప్పి అప్పుడనిపా. కాబట్టి మీకు ఇష్టమైతే రండి, ఇష్టమైతే నేను వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు వస్తుంటున్నారు ఆయన, అంత కోపం దేనికి, మేము కూడా వస్తున్నాం అందరం కలిసే చేద్దాం, లేదు పాపము పుణ్యమో వేరే విషయం ఆలోచన లేదని చెప్పి నీ అభిప్రాయం మా అభిప్రాయం, నువ్వు అది కాక సేనాధిపతివి కాబట్టి నువ్వు చెప్పినట్టు మేము వినాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి మేము కూడా వస్తున్నామని చెప్పి ఆ కృతవర్మ కృపాచార్యులు కూడా తమ రథాల మీద ఎక్కారు. అశ్వత్థామ రథాన్ని అధిరోహించాడు. ఈ ముగ్గురు కూడా పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. ఎలా ఉన్నారయ్యా అంటే ముగ్గురు తేతాగ్నుల మాదిరి, మూడు అగ్నిహోత్రాల మాదిరి ప్రకాశిస్తున్నారు వీళ్ళు. అట్లు తని నిద్రావశం పైన పాండవ శిబిరం ముడగ్గరీడన విని ధృతరాష్ట్రుండు సంచయకిట్లని. ఈ విధంగా బయలుదేరి ఆ రాత్రి సమయంలో, మంచి రాత్రి సమయంలో ఆ పాండవ శిబిరాల వైపు వెళుతున్నారు. వెళుతున్నారని చెప్పిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు, రాజు గోల్చి జయము తేజంబు పొందిన అత్యుదగ్ర విభవులైన అరుల శిబిరమాక్రమింప చిత్తంబులందు పదవి ముగ్గురట్లు కదియుటరిది వారు చేసిన విధంబు వివరింపుమన ఆ సూత సుధుడు విచిత్ర వీద్యనందరుల కిట్టని. ఆహా, ఆ ముగ్గురైనా కూడా ఎంత ధైర్యం చేశారు వాళ్ళు, ఎంత ధైర్యంగా ఆ పాండవుల మీదకు పోతున్నారు యుద్ధానికి. చాలా శ్లాఘనీయమైనటువంటి వార్త చెప్పావు సంజయ, తర్వాత ఏమైంది చెప్పమన్నాడు. తర్వాత ఏమైందంటే శిబిర ద్వార ప్రదేశం గడిచి సహాయులం గడిచి అశ్వత్థామ యుద్ధ అమరవశంబుల జనముత్సహించినట్టి నిశ్శబ్దమైనటువంటి వాతావరణం, గాఢాంధకారమైనటువంటి చీకటి, శిబిరాల్లో అందరూ మంచి నిద్రలో ఉన్నారు.
ఆ సమయంలో మూడు రథాలు బయలుదేరుకొని వెళ్ళినటువంటివి శిబిరాలు అన్న దగ్గర ఎలా ఉంటున్నాయా అంటే ఒక పెద్ద అడ్డగింపు ఉంటుంది అన్నమాట. పెద్ద అడ్డగింపు ప్రధాన ద్వారం ఉంటుంది. అడ్డగింపు అంటే ప్రహరీ గోడ మాదిరి ఉంటుంది. వాళ్ళు ఏ పదార్థ దేనిపైన ఏర్పాటు చేసుకోవచ్చు, దాని లోపలికి ఎవరు పోయేదానికి వీలు కాకుండా ఆ ప్రధాన ద్వారం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రధాన ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి శిబిరాలు ఉంటాయి. అనేకమైనటువంటి శిబిరాల్లో కొన్ని దుష్ట ఒక చోట దుష్టర్జమునుడి ఇల్లు ఉంటుంది, ఒక చోట శిఖండిది ఉంటుంది, ఒక చోటకి రకరకాల పాండవులు అర్జునుడివి భీముడివి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. వేరువేరుగా ఉంటే అటువంటి ఈ సైన్యాలందరూ కూడా ఏడు అక్షోహిణుల సైన్యాలు ఉన్నటువంటి ప్రాంతం కదా అది, చాలా పెద్ద ఏరియా అన్నమాట. ఆ పెద్ద ఏదైనటువంటి ఏరియాలో ఆ లోపలే ఏనుగులు గుర్రాలు అన్ని కట్టేసుకోవడానికి అంతా సిద్ధంగా ఉంటాయి. అనేకమైన ఒక ఊరు ఉన్నట్టుంది అనుకోండి, ఒక ఊరు మాదిరి ఉంటుంది. ఆ ఊర్లో ఒక్కొక్కరి ఇల్లు ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఆ ఇల్లు ఏర్పాటు అనేటువంటిది వాళ్ళు దానికి తగినట్టుగా ఏర్పాటు చేసుకోనున్నారు. అట్లా ఆ పాండవ శిబిరాల వద్దకు వెళ్ళినటువంటి వాడి ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ప్రహరీ గోడ ప్రధాన ద్వారం దగ్గర, ప్రహరీ గోడ ప్రధాన ద్వారం దగ్గర అంటే ఆ ప్రహరీ గోడ ప్రధాన ద్వారము అంటే ఆ ప్రహరీ గోడ రాతితో కట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంక దేనితో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళ వస్తుని బట్టి యుద్ధం అయ్యేంత వరకే కదా ఉంటాయి, కాబట్టి వాళ్ళు ఆ విధంగా సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రధాన ద్వారం దగ్గరికి పోయి మంచి నిద్ర టైంలో అక్కడ గాఢాంధకారంగా ఉన్నది, అక్కడికి పోయి ముగ్గురు ఆగారు. ముగ్గురు ఆగిన తర్వాత అశ్వత్థామ ఏం చెప్తున్నాడంటే, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, మూడు రథాలు లోపలికి పోవాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడనే ప్రవేశిస్తాను లోపలికి. నేను ఒక్కడనే ప్రవేశించి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా భయంకరంగా సంహరిస్తాను. ఎవరైనా తప్పించుకొని చూస్తే ఇక్కడ ప్రధాన ద్వారం కూడానే బయటికి పోవాలి, ఊరు పోయినా కూడా ఇంక అక్కడి నుంచి వేరే మార్గాలు లేవు పోయేదానికి. ఎవరు వచ్చినా ఈ దారిని రావాలి. ఎవరైనా తప్పించుకొని ఇక్కడికి కారుస్తే వీళ్ళని మీరు సంహరించాలి. కాబట్టి ఈ గుడారాల లోపల ఈ శిబిరాల లోపల ఉండేటువంటి వాడు ఒక్కడు కూడా బ్రతకూడదు ఈరోజు రాత్రికి అని నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయం చేసుకుని ఆ కృపాచార్యుల యొక్క రథం అలా ఉన్నది, కృతవర్మ యొక్క రథం అలా ఉన్నది, కొంచెం ముందుకు అశ్వత్థామ రథం పోయింది. అంటే వీళ్ళని ఇక్కడ ఉండమన్నాడు, తాను బయలుదేరాడు. ఇంకా ఆ గేటు అవతలికి వెళ్ళలేదన్నమాట, ఆ ద్వారాన్ని దాటి బయటికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు, ద్వారం బయటే ఉన్నారు వీళ్ళు. ఇలా బయటకి వారు చేసిన విధం విచిత్ర వీధిలందరికి ఇట్లనే అట్లు శిబిర ద్వార ప్రవేశం నడిచి సహాయం గడిచి అశ్వత్థామ యుద్ధారంభరవ సంబర ఉత్సహించినట్టి ఆ విధంగా వీళ్ళని ఇక్కడ పెట్టి కొంచెం ముందుకు పోయినాడు అశ్వత్థామ. ఆ ప్రధాన ద్వారం దగ్గర ఏం జరిగిందయ్యా అంటే, క్షరిత శోణిత మగు శాతూల చర్మంబు పరిధాన కరణి విభాసితముగా నురగాత్మకములైన ఉపవీతములు హారములు నంగదములు పొలుపు మిగుల. ఒక పెద్దదైనటువంటి భూతాకారం కనపడేది, ఒక ఆకారం. ఆకారం ఎలా ఉన్నదయ్యా అంటే శార్దూల చర్మంబు పులి చర్మాన్ని ధరించి ఉన్నాడు. ఆ పులి చర్మం నెత్తురు గారుతూ ఉందన్నమాట, అప్పుడే తీసినటువంటి పులి చర్మం అని కట్టుకోవటముగాత్మకములైన ఉపవీతములు ఈ యొక్క నాగు బాములే యజ్ఞోపవీతాలుగా వేసుకోన్నాడు. చేతులకు కాళ్లకు తలకు అంతా కూడా నాగు బాములే ఆభరణాలుగా ఉన్నాయి. అన్ని చోట్ల నాగు బాములే ఆభరణాలుగా ఉన్నాయి. వివృత విశాలంబు విశాలమైన నోరు తెరుచుకో ఉన్నాడు, నోట్లో రెండు కోరలు ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంది ఆ యొక్క నోరు. భాసుర కాంతి వికారములు బహు సహస్రంబులొప్ప భాసుర కాంతి వికాసంబులగు మహాకాంతితో ప్రకాశమానమైనటువంటి కళ్ళు, అనేకమైన కళ్ళు ఉన్నాయి, రెండు కళ్ళు కాదు మూడు కళ్ళు కాదు, అనేకమైనటువంటి కళ్ళు ఉన్నాయి. ఉగ్రమును సుందరమును ఆ రూపం చూస్తే చాలా ఉగ్రంగా ఉంది, చాలా సుందరంగానూ ఉంది.
రౌద్రంగా ఉంది, సుందరంగా ఉంది. ఉజ్వలం భునై మహాకారం అద్భుతమావదింప భూతమొకటి భీషణ స్ఫురణ మెసగ మెసగ నా గురు పుత్రున కట్టెదుర నిలచే పెద్ద భూతం అన్నమాట. ఆ భూతం ఆ ద్వార ప్రదేశంలో ఈయన కనపడ్డాడు, అశ్వత్థామ కనపడ్డాడు. అప్పుడు భూతం పిట్టిదేని కలను పేర్పరింప అమరులకు వశంవే. అయితే ఆ భూతం ఇలా ఉన్నది అని చెప్పేదానికి దేవతలకు కూడా సాధ్యం కాదు. అటువంటి రూపం వర్ణించడానికి ఎవరి వల్ల కాదు, ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. తదా కృతి కనుగొనినైన ఎంత భయంకరమైనటువంటి తీక్షణమైనటువంటి స్వరూపం అంటే ఆ రూపాన్ని కానీ చూస్తే కొండైనా కానీ రెండు బద్దలైపోతుందట. అంటే కొండ అంటే స్థిరమైనటువంటిది, రాయి. అటువంటి గట్టితనం ఉండేటువంటి ఆ కొండ కూడా రెండు బద్దలైపోతుందయ్యా ఆ రూపాన్ని ఆ భూతాన్ని కానీ చూస్తే. ఇక మానవ మాత్రుడేం తట్టుకుంటాడు, మానవ మాత్రుడు చూడగానే మరణిస్తాడు అటువంటి రూపము. వీరుండు ఇట్లతని అగ్రభాగం ఆవిర్భూతం మహాభూతం అశ్యకుహరం నాసికాభివరం చెవుల కన్నులన్నింట మంటలు వెడలేమింట నడవ. భూతం కనపడ్డది అశ్వత్థామకు. ఆ భూతం నోరు తెరుచుకుంటే నోట్లో నుంచి మంటలు వస్తున్నాయి, ముక్కుల్లో నుంచి మంటలు వస్తున్నాయి, చెవుల్లో నుంచి మంటలు వస్తున్నాయి. భయంకరమైనటువంటి జ్వాలలతో ప్రకాశిస్తుంది ఆ భూతము. శంఖంబులు శంఖ చక్ర గదాహస్తులై ఋషికేశులనేకులు వెడలి వెడలిని ఇట్లఖిల భూత భయంకరంబుకన మహాభూతంబురాలోకించి వీరుండు. తదీయ తేజో మరీచి శంఖంబుల. ఇక్కడ ఆ నోట్లో నుంచి శరీరంలో నుంచి మంటలు వస్తున్నాయి కదా, ఈ జ్వాలలు వస్తుంటే ఆ జ్వాలల్లో నుంచి అనేక మంది విష్ణువులు వస్తున్నారు. శంఖము చక్రము గదా ధరించినటువంటి వాళ్ళు అనేక మంది కనపడుతున్నారు. ఒకరుగా ఇద్దరుగా లక్షల మంది విష్ణువులు కనపడుతున్నారు. మహాముషికేశు అనేకులు వెడలి ఇట్లకిల భూత భయంకరం మగు వస్తూనే ఉన్నారు శ్రీ మహావిష్ణువులు. దాంట్లో నుంచి ఆ రూపాన్ని చూచాడు. హృదయం గలంక యొక్కలేక ఏం చెప్పాడు, కొండైనా పగిలిపోవాలి ఆ రూపాన్ని చూస్తే అంటే. అశ్వత్థామ చూస్తూనే ఉన్నట్టు కానీ కొంచెం కూడా భయపడలేదు. అందులో అర్ధరాత్రి సమయంలో చీమ చెటుక్క అన్నటువంటి ప్రాంతం ఎక్కడా కూడా ఎవ్వరు మేల్కోనటువంటి సమయంలో ఇటువంటి భూతం కనపడితే అస్సలు భయపడలేదు అశ్వత్థామ. భయపడకుండా అప్పుడు ధనుర్బాణాలు సంధించాడు. మామూలుగా అందరికంటే బ్రాహ్మణులకు భయం జాస్తి, అందుకే అంటుంటారు ధైర్యం ఉంటుందా బ్రాహ్మణులు భయపడతారు భయపడతారు పెద్దానికి భయం వాడుకు అంటారు. ఇక్కడ బ్రాహ్మణుడే ఈయన, ఏం భయపడలేదు. భయపడకుండా ధనుర్బాణాలు తీసుకున్నటువంటి వాడై ఆ భూతాన్ని సంహరించాలి అని చెప్పి అనేక వేల లక్షల బాణాలు ప్రయోగించాడు భూతం మీద. ఆ భూతం అలా నోరు తెరుచుకొని నిలబడింది, వచ్చిన బాణాలన్నీ వెళ్ళిపోతున్నాయి లోపలి. ఎట పోతున్నాయో తెలియడం లేదు, అసలు బాణాలు కనపడటంలే, అన్ని బాణాలు వెళ్ళిపోతున్నాయి. హృదయమున ఎట్లయ్యా అంటే బడవాగ్ని సముద్రంలో నీళ్ళని ఎట్టయితే మింగేస్తూ ఉంటుందో అట్లా ఈ బడవాగ్ని మాదిరి ఈ సముద్రంతో సమానమైనటువంటి వచ్చేటువంటి ఈ అశ్వత్థ బాణాలన్నింటినీ మింగేస్తూ ఉన్నది. అతుల శరంబులట్లు హృదయైన కనుంగుని ద్రౌణి రశ్మి మండిత మహనీయ శక్తిని గడించిన భూతముదాగి అంచకాల తిమిరవైరి మండల విలగ్ర మహోల్కజు పోలే భిన్న భిన్న పిన్న దునియలై అడంగె నరనాథ యతండు విషాదమంతగన్. అప్పుడు అశ్వత్థామ దగ్గర శక్తి అని ఆయుధం, ఆ శక్తి అనేటువంటి ఆయుధం చాలా శక్తివంతమైంది. ఆ ఆయుధాన్ని ఈ భూతం మీద ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఆ భూతానికి ఈ ఆయుధం వచ్చి శక్తి ఆయుధం వచ్చి తగిలింది, తగిలి చిన్న చిన్న ముక్కలై పడిపోయింది. ఎట్లయ్యా అంటే
సూర్యబింబం మీదకు ఏదైనా మెణుగురు పురుగు కానీ ఏదైనా ఒలక కానీ పోయిందనుకో, పోయి సూర్యుని తగిలితే ఏమవుతాయి, ముక్కలు అయిపోయి కింద పడిపోతాయి. అట్లా ఆ భూతాన్ని తాకినటువంటి ఈ శక్తి అనేటువంటి ఆయుధం చిన్న చిన్న తుణకలై పడిపోయింది. అప్పుడు అప్పుడు కత్తిని పెరికాడు అశ్వత్థామ. బిలంలో నుంచి సర్పరాజు బయటకు వచ్చినట్టు వచ్చింది నా కత్తి. ఆ కత్తిని అభిమంత్రించినటువంటి వాడై ఆ భూతం మీద విసిరి కొట్టాడు. కొడితే ఆ కత్తి వచ్చి తగలంగానే భగ్గన పడిపోయింది ఆ కత్తి. ఎలాగా అగ్నిహోత్రం మీద దూది విసిరేస్తే ఏమవుతుంది, పెద్ద జ్వాల వస్తుంటే ఇంత దూది ఎత్తుకోపోయి దాని మీద వేస్తే అంటే మండుతుందో అట్లా మండిందట, మండి ఆ కత్తి కూడా పోయింది. అయిన తర్వాత సరభసం భుగదో మరసమితి చక్రవితతి, తోమరాలు ప్రయోగించాడు. పెద్ద పెద్ద గదలు అవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, ఆయుధాలన్నీ ప్రయోగించాడు. ఆ ఆయుధాలన్నీ మింగేశాడు ఆయన భూమి. తర్వాత చక్రవితతి పరగించి పేర్చిన వీరవర్యుడది అదియును తోరనట్లు నగుచు మృంగే మహాభూతం. విష్ణు చక్రాలు మాది చక్రాలు ఉన్నాయి ఆయన దగ్గర అశ్వత్థాము. ఆ చక్రాలు చాలా ప్రయోగించాడు, మెడకాయ దగ్గొట్టేయాలి భూతానికి. ఆ చక్రాలు నేరుగా పోయి లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ చక్రాలన్నీ మింగేశాడు, మింగేసింది ఆ భూతం. మామూలుగా నిలబడిందంటే ఆయన ఎన్ని శస్త్రాస్త్రాలు ప్రయోగించాడో అన్నిటినీ కూడా మింగేసింది అనమాట ఆ భూతం. అప్పుడు పెద్ద గద ఉంది. భీమసేనుడికి దుర్యోధనుడికి ఎటువంటి గదలు ఉన్నాయో ఆ భీమసేనుడు దుర్యోధన అంత గదాయుధం కూడా చేయగలదు అని అశ్వత్థామ ఆ గద పెట్టుకోవాలన్నాడు పెద్దది. అప్పుడు ఇంత గాది భూతం ఈ గదతో కానీ కొడితే ఒకే దెబ్బకు మరణిస్తుందని ఆ గదను బాగా తిప్పినటువంటి వాడి వాడికడా యొక్క భూతానికి వేసి ఆ భూతం నేరుగా ఆ గద భయంకరంగా వస్తూ ఉన్నది వచ్చి నేరుగా లోపలికి వెళ్ళిపోయింది, మింగేశాడు దాన్ని. అప్పుడు ఈ విధం పున సకల హేతులు అమ్మైపోవ అతి విషణ్ణ బుద్ధి ఎగుచు అట్టు నిట్టుల చూచునతనికి బహు జనార్దనులు తోచిరం వరములనెల్ల. ఏం అర్థం కాదు అశ్వత్థామ, ఇంకా ఆయన దగ్గర ఏమీ లేవు ప్రయోగించేదాన్ని. ఉండేవన్నీ ప్రయోగించేశాడు, బాణాలన్నీ అన్ని రథంలో ఉండేవన్నీ అయిపోయినాయి. చక్రాలు ప్రయోగించేశాడు, గదలు ప్రయోగించేశాడు, తోమరాలు ప్రయోగించేశాడు, తనకు వచ్చిన మంత్రాలని ప్రయోగించాడు, అన్నీ కూడా భూతం మింగేసిన తర్వాత ఏం చేయాలో తోచుకాటూ ఇటు చూస్తున్నాడు. ఆ పక్క ఈ పక్క చూస్తే ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మే, శ్రీ మహావిష్ణువే. ఎక్కడ చూసినా, ఏ తట్టు చూసినా, ఆకాశంలో చూసినా, ఆ పక్కన చూసినా, ఎక్కడ చూసినా శ్రీ మహావిష్ణువే కనపడుతున్నట్ట. శంఖ చక్ర గదా పాడి, ఆ శంఖము చక్రము గదాదండాన్ని ధరించి ఎక్కడ చూసినా చూచాడు, ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపోయి భీకర విష్ణు రూపములు వెక్కిటులొక్కడదోప తీవ్రత అపాగుల మానసుండగుచున గురుసూనుడు దుర్మదంబున చేకొనదైతినట్టు కృపు చెప్పిన సచ్చహితోపదేశముల్ నాకిది పెద్ద ఏయని మనంబున నిట్లని పలికి వెండియున్. ఎక్కడ చూచినా విష్ణు మాయ, మహావిష్ణువు కనపడుతున్నాడు. ఏమి చేయలేక అశ్వత్థామ అప్పుడు బాధపడుతూ, అయ్యయ్యో నేను ఏమీ చేయలేకుండాని, రాత్రికి రాత్రి పోయి వీళ్ళందరినీ సంహరించేసి నిద్రపోయే వాళ్ళని చంపేసి వస్తానన్నాని, ఇక్కడికి వస్తే ఈ ప్రధాన ద్వారం కూడా దాటలేకపోతున్నాని, కృపాచార్యులు మా మామ చెప్పిన మాట వినలేదు కదా, నేను మా మామ చెప్పినటువంటి మాట విని ఉంటే ఎంత బాగుండేది, పెద్దవాళ్ళ మాట వినడందువల్ల ఇటువంటి విపరీతాలు జరుగుతాయి కదా అని చెప్పి అనుకున్నాడు. అనుకుని మహిత శాస్త్ర కలిత మార్గంపు విడచి నేనిచ్చబగరగెలువనెవ్వాడరుగు వానినయ్య ధర్మవర్తన క్రౌర్యము ఏ విధమున జరుచునింత నిజము. పెద్దవాళ్ల మాట వినకుండా నాకే కదా మహాబలం ఉన్నది, నేనే పోయి యుద్ధం చేస్తాను, వాళ్ళని జయిస్తాను, మీరు వస్తే రాండి పోతే పోండి అని చెప్పి వాళ్ళని కూడా తిరుపుకొని నేను వచ్చాను. ఆఖరుకు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు నా మాట ప్రకారం వాళ్లే వచ్చారు, కానీ వాళ్ళ మాట ప్రకారం నేను పోలేదు కదా, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అంతేను, ఆత్మ మనకు తోచినటువంటి పనిని మనం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు అది చెడ్డదే పని అయినప్పుడు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినకుండా ఇలా వస్తే ఇలాగే ఉంటాయి కదా, వాడి యొక్క అధర్మమే
మహిత శాస్త్ర కలిత మార్గంబు విడచి నిజేచ్ఛ పగర గెల్వనే వడరుగు. శాస్త్ర ప్రకారం ఉండేటువంటి ధర్మాన్ని వదిలిపెట్టేసేసి, ధర్మశాస్త్ర పద్ధతులన్నింటినీ వదిలిపెట్టేసేసి మన ఇష్టం వచ్చినట్టు ఎవడైతే యుద్ధరంగానికి వెళ్తాడో అయ్యి అధర్మ వర్తన క్రౌర్యమ జపిధమున జరచు నింత నిజము, ఆ అధర్మమే వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని నువ్వు రక్షించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అధర్మాన్ని నువ్వు రక్షించు, ఆ అధర్మమే నిన్ను శిక్షిస్తుంది అన్నట్టుగా ఇక్కడ నేను చేసినటువంటి అధర్మమే నన్ను ఈ విధంగా చేసింది. గోవు బ్రాహ్మడు బాలకు నివృద్ధు అంధుని సకుతోడబుట్టు భుజడు ప్రమత్తు మత్తుని గురుని ఉన్మత్తుని సుప్తుని రంగన భీతుని శస్త్ర అస్త్ర శస్త్ర నిహతి నొప్పించుట విహితం కాదని ఆర్యులు చెప్పుదురు. నాకేమన్నాడు అశ్వత్థామ, కృపాచార్యులు నిద్రలేపక ముందు ఎలాగైనా సరే చంపేసేయాలి వాడు నిద్రపోయేవాడిని కానీ, ఇరుకుదారిలో ఉండేటువంటి వాడిని కానీ, ఎక్కడైనా కూర్చో ఉండేటువంటి వాడిని కానీ, ఇటువంటి వాడు శత్రువులు సంహరించడమే ధర్మం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, గోవును చంపకూడదు. గోవును చంపితే మహాపాపం. బ్రాహ్మణు హత్య చేయకూడదు, బ్రాహ్మణుణ్ణి సంహరించకూడదు, బ్రాహ్మణుణ్ణి బాధ పెట్టకూడదు, బ్రాహ్మణుని హింసించకూడదు. తర్వాత బాలకుని పసివాడుగా ఉండేవాడిని చంపకూడదు. వృద్ధు ముసలివాడుగా ఉంటాడు, ఆ ముసలివాడిని సంహరించకూడదు. అంధుని కళ్ళు లేనటువంటి వాడిని చంపకూడదు. సఖు అంటే స్నేహితుడిని, నమ్మినటువంటి స్నేహితుడిని మోసం చేసి ఏదో స్వార్థం కోసంగా స్నేహితుడిని సంహరించకూడదు. తోబుట్టువును ఆ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళని కానీ అన్నలు కానీ తోబుట్టు రక్త సంబంధికుల్ని చంపకూడదు. జడుగా ఉంటాడు, ఏ విషయం తెలియనటువంటి వాడు, అంటే న్యాయాన్యాయ విచక్షణ లేనటువంటి వాడు, అసలు చదువు సంచా లేనటువంటి వాడు ఉంటాడు, వాడికి ఏమి తెలియదు, ఏం చెప్తే తెలుసుకోలేనట్టుంటాడు, అటువంటి వాడిని చంపకూడదు. ప్రమత్తు మత్తుని ఏదైనా మైకల్లో ఉండేటువంటి వాడిని, మైకల్లో అంటే ఒళ్ళు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాడిని, అంటే వాడిని మనం ఏం చేస్తున్నాం వాడికే తెలియదు, అటువంటి పరిస్థితుల్లో ఉండే వాడిని చంపకూడదు. తర్వాత గురువును చంపకూడదు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడిని చంపకూడదు. సుప్తుని, ఇక్కడ ప్రమత్తుడు మత్తుడు అని రెండు ఉన్నాయి. ప్రమత్తుడు అంటే ఏమిటి, మత్తుడు అంటే ఏంటి అంటే, ప్రమత్తుడు అంటే ఎక్కడో ఆలోచిస్తుండేవాడు, అంటే ఇక్కడ ఆలోచన లేకుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు చూడు వాడు, ఈ ద్వారం లేకుండా ఏదే ద్వారంలో ఉండేవాడు, వాడిని చంపకూడదు. అంటే యుద్ధ రంగంలో కానీ ఎక్కడైనా సరే మన మీదకి నేరుగా యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తుంటే చంపచ్చు, కానీ వాడు ఎవరితో మాట్లాడుతూనో అట్ట తిరిగో వాడు వీడు చంపతాడలేనటువంటి ఆలోచన లేకుండా వాడు ఏదో ద్వారంలో ఉంటుంటే వాడిని చంపకూడదు. ఏదైనా మందు పుచ్చుకొని మైకంతో ఉండేవాడిని వాడిని చంపకూడదు. అది మత్తుడికి ప్రమత్తుడికి తేడా. తర్వాత ఉన్మత్తుడు ఉన్నాడు ఇంకొక ఆయన, ఉన్మత్తుడు అంటే పిచ్చోడు, ఉమాదుడు అంటారే ఆ పిచ్చోడు, వాడిని చంపకూడదు. అంగన ఆడవాళ్ళని చంపకూడదు. ఈ ఆడవాళ్ళని చంపకూడదు అనేటువంటి ధర్మశాస్త్రం ప్రకారమే రాములు వారు తాటికి చంపరన్నాడు విశ్వామిత్రుడితో. ఇక్కడ రామాయణానికి భారతానికి తేడా ఏంటంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ అన్ని ధర్మాలు చెప్తూ వచ్చాడు, ఇక్కడ అక్కడ రాములు వారు ఎవరున్నారు ఋషులు చెప్తే వింటూ వచ్చాడు అనమాట, అంటే విశ్వామిత్రుడు, తర్వాత అగస్త్యుడు, మిగిలినటువంటి వీళ్ళు ఆ అరణ్యాల్లో ఉండేటువంటి ఋషీశ్వరుల ధర్మాలు చెప్తుంటే ఆయన వింటూ ఉండేవాడు, ఆయన ఎవరికి చెప్పలేదు. తర్వాత మహాభారతంలో కృష్ణ పరమాత్మ అన్ని చోట్ల చాలా చోట్ల విశ్వరూప సందర్శనం చూపించాడు. రామాయణంలో రాములు వారు ఎక్కడా విశ్వరూపాన్ని చూపించలేదు, తన దేవుడు అనే విషయమే ఎవరికి తెలియదు, ఆంజనేయ స్వామి చూపించున్నాడు విశ్వరూపాన్ని మళ్ళీ. అటువంటివి కొన్ని రామాయణానికి భారతానికి మనం చూసుకుంటే ఇంతే ఉంటాయన్నమాట. ఇక్కడ ఈయన ఏం చేశాడు, అంగనను చంపకూడదు అది అధర్మం కదా అని చెప్పి రాములు వారు అంటే, అప్పుడు దానికి సమాధానం విశ్వామిత్రుడు చెప్పాడు, ఈమె స్త్రీ అంటయ్యా, ఒకసారి చూడు ఎలా ఉందో, ఎంత భయంకరమైనటువంటి స్త్రీ, అందరినీ సంహరించి, స్త్రీ అంటే స్త్రీకి ఉండాల్సిన లక్షణాలుండి స్త్రీ మాదిరిగా ఉంటే, స్త్రీ అంటే అబల అని పేరు, అబల అంటే అన్నిటికీ భయపడేదని,
ఈ తాటికి ఎవరిని చూసి భయపడుతుంది, ఎవరిని చూసినా భయపడుతుంది. మూడు లోకాలను కల్లోలం చేసేటువంటి ఈ స్త్రీని చంపడం, స్త్రీ చంపేటువంటి పాపం రాదు కాబట్టి చంపేసేయాలని గురువు చెప్పాడు కాబట్టి చంపేశాడు. చూడండి, అక్కడ విశ్వామిత్రుడు గురువు, రాములు వారి శిష్యుడు. విశ్వామిత్రుడు చెప్పింది రాములు వారు చేశాడు. అదే భారతంలో కృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు. తాతలు లేదు తండ్రులు లేదు చంపేయన్నాడు, నేను చంపేశాడు. అంటే గురువు చెప్పాడు చేసేయడం అంతే, అది ధర్మం అంటే. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇక్కడ కృపాచార్యులు చెప్పాడు నాయన ఈ పని వద్దురాలి. సరే మావయ్య నేను వదులుకోవాలి. నేరుగా వచ్చాడు, నేరుగా వచ్చిన తర్వాత కృపుడు కూడా వచ్చేసాడు. కృతవర్మ వచ్చాడు, ఇక్కడ ఈ భూతవాటికి ఇచ్చింది. భూతవాటికి ఇచ్చిన తర్వాత ఈ అనుకుంటే శక్తులని నశించిపోయాడు, మొత్తం శస్త్రాస్త్రాలని పోయాయి. అప్పుడు అనుకుంటున్నాడు వీళ్ళని చంపకూడదు కదా, ఇటువంటి వాళ్ళని సంహరించకూడదు, అంగన స్త్రీలను సంహరించకూడదు, భీతుని భయపడిపోయిన వాడిని చంపకూడదు. శస్త్ర అస్త్ర శస్త్ర నిహతి నొప్పించుట విహితంబుగాదని. ఇక్కడ వీళ్ళందరినీ కూడా చంపకూడదు, సుప్తుని నిద్రపోయేవాడిని చంపకూడదు. నిద్రపోయేవాడిని చంపడానికి నేను సిద్ధమైంది ఇక్కడ. అందువల్ల ఉన్మత్తుని సుప్తుని నంగన భీతుని అస్త్రశస్త్ర నిహతి నొప్పించుట విహితంబు కాదని ఆర్యులు చెప్పుదురు. అట్టి ధర్మ మార్గంబు దొరగి దుర్మంత్రమై పగయడగింపగడగిన అసుర వృత్తి చేటగాక కార్యసిద్ధిగా నేర్చుని. ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి నేను ఎవరి మాట వినకుండా నిద్రపోయేటువంటి వీళ్ళందరినీ సంహరించి పగ తీర్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో వచ్చాను. ఈ అసురకృత్యం, ఇది రాక్షసులు చేసే పని నేను చేయడానికి కోరుకున్నాను, కాబట్టి నాకు ఈ ఆటంకం కలిగింది, ఏమి చేయకపోతున్నాను నేను అనుకున్నాడు. కార్యసిద్ధిగా నేర్చునే పెద్ద ఎత్తి కొనిన భీతి మగుడబడుట కష్ట సరణి బలిమి దయ్యముతో ఇంకనేమి చేయువాడ. అప్పుడు అశ్వత్థామ అనుకుంటున్నాడు వెనక్కి తిరిగి పారిపోవడానికి లేదు, ఈ మహాభూతాన్ని జయించను లేను, ఏమీ చేయలేను, ఇంక ఈ భూతానికి భయపడి వెనక్కి తిరిగి పోదామా అంటే అది బరువు తక్కువ, జయించి లోపలికి పోదామా అంటే జయించలేము. కాబట్టి దైవం ఎన్ని విచిత్రాలు చేస్తుందనుకో, ఒక్క 10 నిమిషాల ముందు వరకు ఏమేమో చెప్పాను, ఇక్కడ ఏమీ చెప్పలేకపోతున్నానే అని నానా విధాలుగా మదన పడిపోతున్నాడు అశ్వత్థామ. భూతం ఏం మాట్లాడడం లేదు, గమ్ము నిలబడి ఉన్నాడు. ఏ పక్కకు చూసినా ఈ శ్రీ మహావిష్ణువే దర్శనమిస్తున్నారు ఆయన. ఇప్పుడు అశ్రమ అశ్రమ వృత్తి కీడు తెరువై ఫలియంపదే, అక్రమ వృత్తి కీడు తెర తెరువై ఫలియంపదే, ద్రోణసూతి దుర్విక్రమ నిందకర్ధుడే సవిస్మయమైన మనంబు భూత ఉత్త క్రమమేది కాదు గణుతింపగనేమియోయి మహాద్భుతమి ప్రక్రియకాది కారణము పాప నిరూఢుడు నీతిగాంచునే. అశ్వత్థామ అపనిందల పాలవుతాడా, చెప్పిన మాట తప్పినటువంటి వాడు అశ్వత్థామ అవుతాడా, ఇంత అపకీర్తి అశ్వత్థామకు వస్తుందా, ఏంది నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా పౌరుషం ఏమైపోయింది, నా యొక్క గొప్పతనం ఏమైంది, నా యొక్క కీర్తి ప్రతిష్టలు ఏమైనాయి, అన్నీ సర్వనాశనం అయిపోయినాయి కదా, ఈ భూతం ముందు ఎందుకు పనికిరాకుండా పోయినాను కదా నేనని చెప్పి అనుకుంటున్నాడు. అది పెక్కు భంగుల వగచి పల్లటిలన చిత్తంబుతో చిత్తంబు పట్టుకొల్పి ఇట్లని నిశ్చయించే, ఎట్టెట్టో ఆలోచించుకున్నాడు, ఏం చేసినా ఇంక అడుగు ముందుకు పెట్టేటట్లే. అప్పుడు మనసులో అనుకున్నాడు, భావం వేక ముఖంబు చేసుకుని మహాదేవు పర్వత కన్యా ప్రియు దయాత్రీభూత చేతస్సు. అప్పుడు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టాడు. ఎవరిని, ఈయన పరమశివ భక్తుడు, పరమేశ్వరుని నిత్యం పూజించేటువంటి మహానుభావుడు. నాకు ఈ సమయంలో ఆ పరమేశ్వరుడు తప్ప ఎవరు రక్షకుడుగా లేడు, కాబట్టి పరమేశ్వరుని ప్రార్థిస్తాను అదన్నమాట. అంటే పౌరుషం అయిపోయింది, పురుష ప్రయత్నం అయిపోయింది, పురుష ప్రయత్నం ఏమీ చేయలేకపోయింది అక్కడ, ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే ఇక దైవ బలమే కావాలి, మానవ ప్రయత్నమే కుదరదు ఇక్కడ అని చెప్పి ఈశ్వరుని ప్రార్థించాట. ఆపదలు అనేటువంటి చీకటికి సూర్యుడితో సమానమైన వాడు ఈశ్వరుడు. అందరికీ ఆపదలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి, కష్టాలు వస్తాయి,
ఈ కష్టాలు అనేటువంటివి చీకటి మాదిరి వచ్చేస్తాయి. చీకటి మాదిరి అంటే ఇంకా మనకు మంచి చీకటిలో కళ్ళు కనపడవు కదా. చీకటిలో కళ్ళు కనపడని విధంగా ఈ ఆపదలు అనేవి మనల్ని చుట్టుముట్టేస్తాయి, చీకటి మాదిరి. అప్పుడు దేవుడు భగవంతుడు అనేటువంటి వాడిని మనం ప్రార్థిస్తే సూర్యుడు ఉదయించినప్పుడు ఈ చీకటంతా పటాపంచలు ఎట్ట వెళ్ళిపోతుందో అట్లా భగవంతుడి అనుగ్రహం మనకు కానీ కలిగితే ఈ యొక్క దోషములు అనేటువంటివి కానీ ఈ అంధకారం కష్టాలు అనేటువంటి ఆపదలు అనేటువంటి ఈ అంధకారం అంతా వెళ్ళిపోతుందట. కాబట్టి చీకటిని సూర్యుడు పోంగొట్టినట్టుగా ఆపదలను పోంగొట్టేటువంటి ఓ పరమేశ్వర మహాదేవు పర్వత కన్యకా ప్రియు, ఆ పార్వతీదేవి యొక్క నాథుడమైనటువంటి ఓ శంకర దయాద్రీభూత చేతస్సు, దయతో కూడినటువంటి చేతస్సు మనసు కలిగినటువంటి పరమాత్మ లోకావిర్భవ విర్ధ పవ వివర్ధన లయ వివర్ధన లయ కృతి వ్యాపార పారంగతు దేవేంద్ర ప్రముఖ సురార్చితుని భక్తి ప్రౌఢదన్ గొల్చదన్. ఆ యొక్క పరమాత్మను ఉద్దేశించి ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నాడు. దేవతల చేత కూడా పూజింపబడేటువంటి వాడు, దేవేంద్రుడి చేత ఆరాధింపబడేటువంటి వాడు ఆ శంకర, సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి వాడు నీవు తప్ప నన్ను కరుణించేటువంటి వాడు ఇంకెవరు లేరయ్యా, నన్ను అనుగ్రహించు, ఇటువంటి ఆపదలో చిక్కుకోపోయినాను నేను. అఖిల దేవతామయాత్మున దేవుడట్లగుట నిఖిల దైవ ఆపదుదయ నిరసతం వనత్సునియతి అపరమేషు గొలిచి ఇప్పుడ కీడు తొలగ ద్రోతు అని ఈ విధంగా ఈశ్వరుని ప్రార్థించి ఈ ఆపద నుంచి బయటపడాలి అనుకున్నాడు అశ్వత్థామ అనుకున్నటువంటి వాడి. నీట్లు నిశ్చయించి నీతుండీ రథంబుడికి ధరణీతరం మన కూర్చుండి, ఈ విధంగా ఈశ్వరుని ప్రార్థిస్తే ఆయన మనసులో అనుకున్నాడు ఈ విధంగా గిరిజారమణుడైనటువంటి శంకరుడైనటువంటి ఆ పరమాత్మను ప్రార్థిస్తే గానీ నాకు ఈ కష్టం దొరకదు, తొలగిపోదు అనుకుని రథంలో నుంచి క్రిందకి దిగాడు. నేల మీద కూర్చున్నట్ట, నేల మీద కూర్చుని భూతనాదు నెల కూర్చుండి భావంబున భూతనాదు నెల గొలిపి కుంభ సంభవుడు కూర్చున్న తర్వాత మనసులో ఈశ్వరుని ప్రార్థన చేశాడు. మానసిక ఆరాధన అంటారు దీన్ని. అక్కడ శివలింగం లేదు, ఏమీ లేదు, మనసులోనే ఆయన్ను భావించుకుని చెప్తున్నాడు. స్థాడునుగ్రుని శివు శరుని ఇషాడుని భద్ర ప్రదుని కుంభురుద్రు గిరీషు అవ్యయు శ్రీకంఠు హరు పరమేశ్వరు పురహరు అజుని శంకరు త్రినేత్రు బహురూప విశ్వరూపత్వ సంవ్యాప్తుని అంబిక హృదయేషు నమరమంచు గణనాథు విభు శూలకట్వాంగదను జటామండలాలంకృత మౌళి నభవు ఆశ్రయించి అతనికి ఆత్మోపహారమర్పించు వాడగాన పెక్కుతల పులేల నాకు మహేశ్వరుండెట్టి గతియొనర్చనది సుఖం బగాదే. మనసులో ధ్యానం చేస్తూ ఈశ్వరుణ్ణి ఆత్మార్పణ. ఆత్మార్పణ అంటే ఏంది? ఇక ఆ భూతాన్ని గెలిచి ముందుకు పోలేడు, శత్రువుకు భయపడి వెనక్కు పోలేడు, ఇక మరణించడమే తథ్యం. ఇంకా పరమాత్మకు ఈ శరీరాన్ని అంకితం చేసేసేయాలి. ఆత్మార్పణ చేయడం అంటే మనల్ని మనం సమర్పించేసుకోవడం భగవంతుడికి. ఇక నాకు నీవు తప్ప ఇంకెవరు దిక్కులేరయ్యా, నేను నిన్నే ధ్యానిస్తున్నాను, నన్ను ఏమైనా చెయ్యి, ఈ శరీరం నీదేను అనే పద్ధతిలో ఆయన ఈశ్వరుని గురించి ధ్యానం చేశాడు. చేస్తే అని తలంచి భూతకృత్యంబైన పరాక్రమ ప్రతిబంధ రూపం ముక్కడించి, ఈ భూతం వల్ల కలిగినటువంటి ప్రతిబంధకం, ఈ ఇబ్బంది కష్టం దీన్ని మనసులో అనుకున్నాడు. అనుకుని ఏ నీయాపద గడచిన నానాభూతోపహార దవ్యార్చన నీ శారుని ప్రీతు జై శారుని ప్రీతుంజేషద ఊని ప్రమద గడంబు నన్ను పొగడు నటులు గన్. మనసులో మొక్కుంటున్నాడు, నేను ఈ శరీరాన్ని నీకు సమర్పించేస్తాను పరమేశ్వర, నీవు ఈ భూతగణాల గురించి ఈ భూతాన్ని గురించి నాకు ఇబ్బంది లేకుండా కానీ చేస్తే నీ యొక్క ప్రమద గణాలందరికీ కూడా తృప్తి కలిగేటట్టు అనేకమైనటువంటి ఆత్మార్పణలు చేస్తాను అని చెప్పి అన్నాడు. అని ప్రమద గణంగులు ప్రీతుంజేషద నానాభూతోపహారణ వ్యార్చన నానాభూతాలను కూడా ఆహారంగా ఇచ్చేటువంటి కొత్త రకమైన పూజ చేస్తానన్నాడు. ఏమంటే ఈశ్వరుడు యొక్క ప్రమద గణాలు రాక్షసులు భూతాలు ప్రేతాలు పిశాచాలన్నీ ఉంటాయి అన్నమాట.
వాళ్ళందరికీ ఆనందం కలిగేటువంటి ఆహారాన్ని ఇస్తాను. అది ఎవరు చేసి ఉండరు ఆ పూజ, అటువంటి పూజ చేస్తాను నేను. ఈ భూతాన్ని గురించి నాకు అడ్డం లేకుండా కానీ చేస్తాను అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అని హృదయం పలుకున మహనీయ చరిత్ర ముందట కనక భువేదితోచే అని ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండే సమయంలో ఆయన ముందు ఒక పెద్ద బంగారు అరుగు వచ్చిందట. పెద్ద అరుగు, బంగారంతో చేయబడినటువంటి అరుగు, కనకపు వేది. అదోదే ముందట కనకపు వేదితోచే అధిక ద్యుతి జాలములు లసిల్ల నరలము విస్ఫురిత్ పటు శిఖావలి నొప్పి వెలింగే దానికి మన ముదలి పనిశ్చయమును తెలివందెన తండు నెంతయున్. ఆ అరుగు మీద మధ్యలో అగ్నిహోత్రం మండుతూ ఉంది. అంటే ఈయన ఏమన్నాడు ఇప్పుడు, పరమేశ్వర ఇక నాకెవరూ దిక్కులేరు, నేను ఆత్మార్పణం చేసేస్తాను, లేదు ఆ భూతాల గురించి కానీ నాకు అర్థం లేకుండా చేస్తే ప్రమదగణాలందరికీ తృప్తి కలిగేటట్టు ఆహారాన్ని భూత బలి ఇస్తానని చెప్తాను. ఇక్కడ మొట్టమొదట అనుకున్నది ఆత్మార్పణం చేస్తాను, దానికి సంబంధించి అరుగు వచ్చిందనమాట. అరుగు మధ్యలో అగ్నిహోత్రం వండుతుంది, అంత మాత్రం అగ్నిహోత్రం చూశాడు అశ్వత్థామ. చూసి అప్పుడు ప్రదీప్త వదనులు ప్రజ్వలిత నేత్రులు ఏకపాదులు కరితురంగ సింహ శూకరాసన శూకరాసన సమాన ముఖులను తీవ్రదంష్ట్రాకరాడాశ్రులను మరియు అనేక ప్రకారములకు వక్రంగుల పొలుచువారును వక్రాంగులు దీర్ఘదేహులు హ్రస్వ శరీరులు అతిస్థూల కాయంబూరు కృషమూర్తులు పింగళగాత్రులు నీలతరులు మరి నానావర్ణములు కలుగు వారును పంచశిఖులను జటాతారులు కపాలధరులను మరియు బహువంకేకములై మౌళీ తలంబుల ఒలుపొందు వారునుగా వివిధ విశేష వికృత స్వరూపులకు అసంఖ్యాత ప్రమథులు చిత్రాంబరమాల్యంబుల రత్న కనకమయ భుజగాస్తిమాల భూషణంబుల ధనుస్తూల కృపాణ ముగ్గ పరశు భిండివాల స్థూల ప్రభుతి స్పార ప్రహరంబుల మెరయు మృదంగ. ఈ విధంగా అక్కడి నుంచి ఆ అరుగు ఉద్భవించింది కదా, అక్కడి నుంచి ప్రమద గణాలు వస్తున్నారన్నమాట. ఆ ప్రమద గణాలు భేరీత్వనులతో బెదరు పుట్టించు వారి భీకరాకారం వలనొల్ల సిల్లిన ఆ ధైర్య దుర్గుండు అట్టి భవ్యులు దివ్య జన స్థవ్యుల అస్త్రగురు తనుభవులు ఆ తెంపరుకుటకు సౌప్తిక వ్యాపార ఘోరత్వము గనుగుని వినోదించుటకు వచ్చి. అప్పుడు ఆ బంగారు అరుగు, బంగారు అరుగులో నుంచి అగ్నిహోత్రం వస్తే ఈయన చూస్తూనే ఉన్నాడు. చూస్తూ ఉంటే అక్కడి నుంచి కొన్ని వేల మంది ప్రమద గణాలు వచ్చేస్తున్నారు. అగ్నిహోత్రం అలాగే ప్రకాశిస్తూ ఉన్నది. ఎట్లయ్యా అంటే ప్రజ్వలిత నేత్రుడు, బాగా ప్రకాశించే కళ్ళు కలిగినటువంటి వాడు, ఏకపాదులు, ప్రమద గణాలు ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఒకే కాలు ఉన్నది కొంతమంది, రెండో కాలు లేదు. తర్వాత ఏకపాదులు కరితురంగ సింహ శూకర ఆనన సమాన ముఖులను, కొంతమందికి సింహం ముఖం, కొంతమందికి ఏనుగు ముఖం, కొంతమందికి పంది వరాహ ముఖం, ఈ విధంగా సింహముఖం త్వరగా గుర్ర ముఖం, కొంతమందికి ఇట్లా ఈ రకరకాలైనటువంటి ముఖాలు కలిగిన వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి తీవ్రదంష్ట్రాకరాడాసురుడు భయంకరమైన కరాళాలు, కరాళాలు ఈ యొక్క కోరలు కలిగినటువంటి వాళ్ళు, విశాలమైన ముఖాలు కలిగిన వాళ్ళు, మరియు అనేక ప్రకారములకు వక్రంబుల పొలుచు వాళ్ళు, రకరకాలైన ముఖాలు కలిగినటువంటి వాళ్ళు, ఆ వక్రాంగులు దీర్ఘదేహులు పొడవైనటువంటి వాళ్ళు, కొంతమంది కొంతమంది కుంటిగా ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది పొట్టిగా ఉండేటువంటి వాళ్ళు. తర్వాత వక్రాంగులను పింగళగాత్రులు నీలతనులు మరి నానావర్ణంబుల కలుగు వారును, ఎర్రనైనటువంటి వాళ్ళు, తెల్లనైనటువంటి వాళ్ళు, నల్లనైనటువంటి వాళ్ళు, చామల ఛాయ కలిగిన వాళ్ళు, అన్ని రంగుల్లో వచ్చారన్నమాట. తర్వాత పంచశిఖులు జటాధారులను, ఐదు శిఖలుగా ఉండేటువంటి వాళ్ళు, జుట్టును ఐదు శిఖలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది జడలు కట్టేసినటువంటి వాళ్ళు, జటాధారులు, కపాలధరులు, కొంతమంది పుర్రెలు పట్టుకోవాలి, కొంతమంది పుర్రెలు పట్టుకున్నటువంటి వాళ్ళు,
మగు భంగి కమ్ములై మౌళి తలంబుల బొలుపొందు వారునులోనుగా. ఈ విధంగా రకరకాల ఆకారాలు కలిగినటువంటి వాళ్ళు, చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రాలు కట్టుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది జింక చర్మాలు కట్టుకున్నారు, ఏనుగు చర్మాలు కట్టుకున్నారు, రకరకాలైనటువంటి వస్త్రాలు కట్టుకున్నారు, విచిత్రంగా ఉన్నారు ఆ ప్రమదగణాలందరూ కూడా. ఇక ఆ సింహ గర్జనలు చేసే వాళ్ళు, అరిచే వాళ్ళు, చప్పట్లు కొట్టే వాళ్ళు, ఏం లేచే వాళ్ళు, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరూ బ్రహ్మద్వేషులుగా ఉండే ఉండేటువంటి వాళ్ళను సంహరించి వాళ్ళ మాంసం కూడా తింటున్నారు. వాళ్ళు వాళ్ళ నెత్తులు కపాలను పోసుకొని వచ్చున్నారు. ఆ భయంకరమైన వాళ్ళందరూ వచ్చారు. బ్రహ్మచర్య ప్రాగు భక్షణ పానములు ఆచరించుచు సోమపాన శమత మతమో బ్రహ్మచర్య ప్రముఖములకు తమ విశిష్ట కర్మములకు పగుండు విశ్వయంబునందు గాని అష్టగుణం మగునై ఈశ్వర్యంబునందు తారు విస్మితులు గాని అట్టి మహానుభావుల దేవునకు గౌరికి గజము కషణ్ముఖల కంటే అర్మిలిగ్యం అట్టకు భగ్యులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళయా అంటే, వాళ్ళు చేసినటువంటి తపస్సు వల్ల ఈశ్వరుడు సంతోషపడుతున్నాడే గాని ఆ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం వల్ల వాళ్ళు సంతోషం పడలేదు. అంటే ఆ ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యానికంటే వీళ్ళు చేసిన తపస్సే గొప్పగా ఉందట. గణపతి కన్నా కుమారస్వామి కన్నా కూడా ఇష్టమైనటువంటి వాళ్ళంటే ఈశ్వరుడికి ఆ యొక్క ప్రమద గణాలు. అటువంటి వాళ్ళు భవ్యులు దివ్య జన స్థవ్యులయ్య అస్త్రగురు తను భవు ఏం పెరంగుటకు సౌప్తిక వ్యాపార ఘోరత్వమును కనుగొని అవతరించుటకు వచ్చి అతని చిత్తం వరకు బెదరు పుట్టించు వారి భీషణాకారములను లసిలిన ఆ ధైర్య దుర్యుండు. ఈ విధంగా ఆ రోజు విశ్వ ఆ యొక్క అశ్వత్థామ చేసేటువంటి యుద్ధంలో ఆ రాత్రి జరిగేటువంటి యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలి, ఆనందపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రమద గణాలన్నీ కూడా వచ్చి అశ్వత్థామను భయపెడుతున్నారట. ఈ అశ్వత్థామ భయపడకుండా వీక్షించి చేదంది చిచ్చురకం చేరే ఉదాత్త భంగి మహనీయోత్సాహ సందీప్తుడై ఈ విధంబర చేరి ఆ వేది లోపల భాసమానుండైన పావకులకు దేహ మొక్క యాహుదిగా చేయగలుగుతారు. అంతలేకయునికి రథండు చూచి అప్పుడేం చేశాడంటే అశ్వత్థామ వీళ్ళందరినీ చూసి ఏం భయపడడం లేదు, భయపడకుండా వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చేసి చుట్టూ ఉంటేశారు అనమాట. సింహనాదాలు చేసి గర్జనలు చేస్తుంటే అశ్వత్థామ ఏమంటే తన ప్రాణాన్ని, అంటే ఈశ్వరుడు ప్రత్యక్షంగా లేదు కదా, వీళ్ళందరూ వచ్చారు కదా ఈశ్వరుడు కూడా ఆయన ధ్యానించింది, అందువల్ల ఏం చేశాడంటే తన శరీరాన్ని ఆత్మాహుతి చేసేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రమద గణాల గురించి ఏం పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ తన రథంలో మిగిలినటువంటి కొన్ని ఆయుధాలు బాణాలు ఉన్నాయి, ఆ బాణాలన్నీ కూడా ఆ అగ్నిహోత్రంలో వేశాడట. అంటే ఈయన దూకేదానికి తన ఆత్మను సమర్పించేదానికి అగ్నిహోత్రం చిన్నదిగా ఉంది, అందువల్ల పెద్ద మంట చేసినటువంటి వాడి ఈ అశ్వత్థామ ఆ శరీరాన్ని అగ్నిహోత్రానికి సమర్పించాలని అగ్నిహోత్రం దగ్గరికి పోతున్నాడట. ఈ భూతగణాలన్నీ కూడా చుట్టూ వచ్చున్నాయి. ఆ సమయంలో అగ్నిహోత్రాన్ని నమస్కరించి ఆ అగ్నిహోత్రాన్ని బాగా ప్రజ్వలింపజేసి అగ్నిహోత్రం దగ్గరికి వెళ్తున్నట్టే అశ్వత్థామ.